చావు దగ్గర దాకా వెళ్ళి, సో అంటే ఇక ఆల్మోస్ట్ అయిపోయింది అన్న సిచ్యువేషన్లా రియల్గా మీ వీడియో చూస్తే చాలా బాధ చేసింది నాకు. యాక్సిడెంట్, అబ్బో మరి బీభత్సమైన యాక్సిడెంట్, కోమలకు వెళ్ళారు, సో గతాన్ని మర్చిపోయారు, సో అనుకున్నారా మళ్ళీ మీ లైఫ్లో తిరిగి ఇలా ఇండస్ట్రీకి వస్తే. అందుకే స్టార్టింగ్ నా ఇంటర్వ్యూలో చెప్పిన ద రౌడీ ఈజ్ బ్యాక్ అని, ద డెవిల్ ఈజ్ బ్యాక్ అని చెప్పి. సో మాట్లాడుతున్నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఏమనిపిస్తుంది అసలు ఎలా జరిగింది యాక్సిడెంట్ అది? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది లైఫ్లో నేను చూస్తాను, ఫేస్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ మీరందరూ దేవుడిని కాలిని పట్టుకొని ముట్టుకొని వచ్చుంటారేమో, నేను యముడిని కూడా పట్టుకొని వచ్చేసా. సో నా జీవితంలో ఇక మీదట దేవుడిని టచ్ చేసేసాను ఆల్రెడీ, యముడిని టచ్ చేసేసాను, ఇంకెవరు నన్ను టచ్ చేయలేరు. కానీ నిజం చెప్తున్నా, అలా యాక్సిడెంట్ అయిన తర్వాత నేను మళ్ళీ తిరిగి మీ ముందు కూర్చుని ఇలా మాట్లాడుతున్నాను అంటే ఒక్కటే నన్ను లేపి కూర్చోబెట్టిందండి. ఏంటో తెలుసా, రెడీ టేక్ యాక్షన్ అన్న ఒక వర్డ్. నా పేరెంట్స్ కి నాకు యాక్టింగ్ అంటే అంత పిచ్చి అని వాళ్ళకి తెలిసింది. తెలిసిన వెంటనే నేను ఒక 6 days అనుకుంటా కొమ్మలో ఉన్నా. అలా కొమ్మలో ఉన్న అమ్మాయిని అనుకోకుండా నేను నా విల్ పవర్తో నేను 6 నెలలు కూర్చోవలసిన అమ్మాయిని వితిన్ 6 days లేచి కూర్చున్నాను అంటే నా విల్ పవర్ అనే చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం నేను నా మెమొరీని మిస్ అయ్యాను ఒక 2 months వరకు. నా హస్బెండ్ని నేను నాన్నగా అంటే పెద్ద నాన్న అని, నా కొడుకుని నేను అంకుల్ రా అంకుల్, మమ్మీ డాడీని అన్నయ్య అక్క ఇలా రెండు అక్క అని పిలిచానంట. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళని అన్న అర్థం చేసుకొని అలాగా ఉన్న పొజిషన్లో మా బ్రదర్ కానీ లేకపోతే మా డాడ్ కానీ, రియల్లీ నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టడం మా డాడీకి ఇష్టం లేదు. ఎందుకు అమ్మాయి కదా ఆ లైఫ్ పాడైపోతుంది అని అనుకుంటున్నా తప్ప, ఇండస్ట్రీ నన్ను ఒక తల్లిలా చూసుకుంది, నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నానంటే నిజమే కదా, చూసుకున్నట్టే కదా, పక్కలో పడుకుంటే ఈ పొజిషన్ లో ఉన్నట్ట చెప్పండి, అందరు ఇలా అంటారు. అదేం కాదండి, కష్టపడితే మనం తలుచుకుంటే ఏ పొజిషన్ లోనైనా ఉంటాం. సో ఆ టైంలో నన్ను నా పేరెంట్స్ నా ఫ్యామిలీ అందరూ అర్థం చేసుకొని ఏమన్నారు అంటే రెడీ టేక్ యాక్షన్ అని. అంటే ఆ వర్డ్ నా చెవులకి వినిపించి 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 రిబ్యాక్ అయ్యాను నేను రియల్లీ. సో నేను అలాంటప్పుడు ఇండస్ట్రీని నేను ఎలా వదులుకుంటా, దానికోసమే నేను మళ్ళీ తిరిగి పుట్టేశాను. అంటే ఇది నా 2వ జన్మ, దీనివల్ల నేను పుట్టాను. ఓకే, నిజంగా వీడియోస్ చూస్తూ ఉంటే అసలు మీరు గతాన్ని మర్చిపోయారు, మీకు ఇలా పైనుంచి తినిపిస్తున్నారు, అసలు నడవలేని సిచ్యువేషన్, ఫేస్ అంతా దెబ్బలు, సర్జరీ అయినట్టుంది. మీకు ఇంకొక విషయం తెలుసా, బట్ ఇది నేను చెప్పచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు, కానీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ జూనియర్ ఎన్టీఆర్ సార్, మీ దేవరా ప్రాజెక్ట్ చేయడానికి అడుగు పెట్టాను కానీ నేను నా హెల్త్ అనేది అంత సపోర్ట్ చేయలేదు, అందుకే నేను అక్కడితో స్టాప్ చేసి రీబ్యాక్ అయిపోవాల్సి వచ్చింది. బేసిక్లీ నాకు దేవరా షూట్లోనే ఆపర్చునిటీ వచ్చింది. సో పర్టికులర్ ఆపర్చునిటీ ఒక 3 to 5 days వర్క్ చేయాల్సి వస్తే మాత్రం నేనేం చేశాను అంటే వెళ్ళా. ఎలాంటి సిచ్యువేషన్లో వెళ్ళానో తెలుసా మీకు, ఒక్కరు చెయ్య నాకు సపోర్ట్ ఇలా ఇస్తే గానీ ఇలా పట్టుకుంటే గానీ నేను ఒక స్టెప్ వేయలేను. వై? బికాస్ యాక్సిడెంట్ అయిన రోజు నాకు 24 దెబ్బలు నా ఒంటి మీద ఉన్నాయి. ఒకటి ఇక్కడ తగిలింది, ఇక్కడ తగలడంతో బ్రెయిన్ మొత్తం పోయింది. రెండోది ఈ లిప్ ఇలా 2 open అయిపోయాయి, దాన్ని జాయిన్ చేశారు. ఇంకా ఇక్కడ స్టిచ్చెస్, ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఇక్కడ ఈ ముడుకుల దగ్గర అయితే పెద్ద పెద్ద దెబ్బకి నేను అనుకున్నా ముడుకులు పోయింటాయి, 2 కాళ్ళు పోయింటాయేమో అనుకున్నా. అలాగే ఒంటి మీద 24 దెబ్బల్లో లెఫ్ట్ లెగ్ అనేది కంప్లీట్లీ ఇంజూర్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది. ఆ సిచ్యువేషన్ లో నేను ఇంక లెగిసి ఏం నడవగలుగుతాను? అలాంటి టైంలో కూడా మెడిసిన్ యూజ్ చేస్తూ యాక్టింగ్ కోసం ముందడిగేసి వెళ్ళిపోయా. దేవరా షూట్ కి వెళ్ళారు, షూట్ కి వెళ్ళాను, షూట్ కంప్లీట్ అరకు వెళ్ళాను. సో కానీ ఫస్టే నా ఒక మెంటల్ ప్రాబ్లం ఏంటి, నా సిచ్యువేషన్ ఏంటి, నేను ఏ రకంగా ఉన్నాను అనేది వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే ఏం పర్లేదండి రండి మేము చూసుకుంటాం అన్నారు. కానీ దేవరా షూట్ వాళ్ళు కాదు, హూ విల్ కేర్ మమ్మల్ని ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో వాళ్ళన్నమాట, కానీ దేవరా షూట్ వాళ్ళైతే కాదు. దే ఆర్ వెరీ గుడ్ పర్ఫెక్ట్ కానీ కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, అందులో ఒక చిత్తనా కొడుకులు కొంతమంది ఉంటారు, పేరుకే కోఆర్డినేటర్స్ అని ట్యాగ్ లైన్ లో తగిలించి ఉంటారు కదా, దీనికి పనికిరారు కొందరు కోఆర్డినేటర్లు. కొందరు, అందరూ కాదండి, చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, డెడికేషన్ తో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి కోఆర్డినేటర్స్ పట్టించుకుంటానని చెప్పి అక్కడ తీసుకువెళ్ళి ఫుల్ 1 డే అంతా కూడా దేవరా షూట్ నేను కమిట్ అయ్యాను, సీన్స్ కూడా కమిట్ అయిపోయాను, చేశాను దేవరా మూవీలో. దేవరా మూవీ నాకు ఇంకా ఫైనల్ గా ఈవినింగ్ ఏం చెప్పారు అంటే, ప్యాకప్ అయిపోయిన తర్వాత ఇదే కాస్ట్యూమ్, ఇదే ఆర్నమెంట్స్ మీరు రేపు మీరు జస్ట్ మీ రూమ్ నుంచి వేసుకొచ్చేయండి మేడం అన్నారు. అంటే సీన్ కమిట్ అయినట్టే కదా. కానీ ఆఫ్టర్ 6 మా కోఆర్డినేటర్స్ ప్రాపర్ గా మమ్మల్ని రిసీవ్ చేసుకోకపోవడం వల్ల, వాట్ ఈస్ మై సిచ్యువేషన్, ఒక హ్యాండ్ ఇస్తే గానీ నడవలేని సిచ్యువేషన్ లో నాకు ప్రాపర్ గా రూమ్ ఇవ్వకపోవడంతో 2 అవర్స్ 3 అవర్స్ నించొని ఉండిపోవడంతో నా 2 కాళ్ళు ఇంతింత వాచిపోయాయి. ఇంతింత వాచిపోతే నేను తట్టుకోలేకపోయాను. ఇంకా నాకు పేషెన్స్ లెవెల్స్ లేదు. నేను ఇంకా దేవరాకి గుడ్ బై చెప్పేసి రావాల్సి వచ్చింది. కోఆర్డినేటర్ల వల్ల దేవరా మూవీకి వెళ్లకుండా బ్యాక్ వచ్చారు. మళ్ళీ ఆ సీన్ ఎవరు కంటిన్యూ చేశారు మళ్ళీ తెలియదు. ఆ సీన్ ఉంచుతారా లేకపోతే ఇంకెవరైనా కంటిన్యూ చేసి ఉంటారా, ఐ డోంట్ ఆస్క్ వై, బికాజ్ ఐ డోంట్ హ్యావ్, నాకు ఇంకా హోప్ లేదు, నేను మాట్లాడలేను, అలాగని చేయలేను, ఎందుకంటే కాళ్ళు 2 వాచిపోయాయి. ఒక సపోర్ట్ లేదే నేను ఒక స్టెప్ వేయలేను. అలాంటి సిచ్యువేషన్ లో కూడా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి మేడం. మీరు అలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా యాక్టింగ్ చేశారు అంటే, ఆ కోమలో ఉన్నా కూడా యాక్టింగ్ కి సంబంధించి ఆ వైబ్ ఈరోజు నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. సో ఈ క్రెడిట్స్ అంతా ఇవ్వాలి, వాళ్ళ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను అన్న పర్సన్స్ మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారు? నా హస్బెండ్, నేను, నా మదర్ అండి. సూపరా, వీళ్ళిద్దరే. ఏం లేదు, మాట్లాడిన ప్రతిసారి బోల్డ్ క్యారెక్టర్స్, అది ఇది మీరు వీటిలో తప్ప ఇంకెందులో కనిపించట్లేదు అంటున్నారు కదా. ఒక హస్బెండ్ కానీ ఒక మదర్ కానీ అలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఒప్పుకుంటారా? సో అదే అడుగుదాం అనుకున్నా. ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు మనం ఓకే ఫైన్ మనం పక్కన పెడితే, మన చుట్టుపక్కన వాళ్ళు కానీ, సో మన రిలేటివ్స్ కానీ, మన నైబర్స్ కానీ వాళ్ళు అంటూ ఉంటే, అంటే మీ దగ్గర మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి కూడా, ఏంటి మీ కూతురు ఇలా చేస్తుంది, ఏంటి మీ వైఫ్ ఇలా చేస్తుంది అన్న సందర్భాలలో ఎప్పుడైనా మీకు ఇబ్బంది ఏర్పడ్డదా? మీకు మీ హస్బెండ్ ఎవరు ఇలాగా నా వరకు వచ్చి మాట్లాడలేదండి, కానీ ఒకవేళ మాట్లాడే పొజిషన్ రావచ్చేమో అని నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మనసుకు అనిపించినప్పుడు చేయడానికి ముందే ఈ క్యారెక్టర్ వల్ల నాకు ఫ్యూచర్లో ఏమైనా వస్తాయేమో అన్న క్వశ్చన్ నేను నా మదర్కి, నా హస్బెండ్కి అడిగి ఆ క్యారెక్టర్ చేయడానికి వెళ్ళేదానండి. వితౌట్ వాళ్ళు ఏ పర్మిషన్ ఇవ్వకుండా, కనీసం నేను ఏది ముట్టుకునేదాన్ని కూడా కాదు. సో ఆ క్యారెక్టర్ నేను చేయడానికి వెళ్తాను అంటే, వాట్ ఆర్ యూ టాకింగ్, యు ఆర్ ఏ ప్రొఫెషనల్ యాక్ట్రెస్, యూ షుడ్ డూ, నువ్వు చెయ్యాలి. ప్రొఫెషనల్ యాక్ట్రెస్ అన్నప్పుడు ఇది చేయను, కొంచెం చేస్తాను, కొంచెం చేయను అంటే అవ్వదు. యాక్టర్వి నువ్వు, అది దట్ ఈస్ నాట్ రియాలిటీ, అది నీ ప్రొఫెషన్, నీ వర్క్, నువ్వు అది చేస్తావు, వర్కే. ఇంట్లో మా దగ్గర అలా నటిస్తున్నావా, మా దగ్గర అలా చేస్తున్నావా, లేదే. అమ్మ ఎలా ఉండాలో అమ్మలా ఉంటున్నావు, కూతురు ఎలా ఉండాలో కూతురులా ఉంటున్నావు. సో ఇవి చాలు కదా మాకు, నీ వర్క్ నువ్వు చేసుకొని వస్తున్నావు, దీని గురించి ఎందుకు భయపడ్డావు సూపర్ అని వాళ్ళు నాకు మంచి సపోర్ట్ చేశారు.